హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ రఘువీర రాజకీయం అడుగులు వైసీపీ వైపేనా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు అనంతపురం రాజకీయాల్లో కీలక నేతగా పావులు కదిపారు కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఎదిగి వైఎస్ మరణం తర్వాత సీఎం రేస్లో ఉన్న వ్యక్తి రఘువీరా రెడ్డి రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రెండు భుజాలపై పార్టీని మోస్తూ కృషి చేశారు కానీ తరువాత రాష్ట్రంలో పరిణామాలతో రాజకీయంగా బోరు కొట్టిందో లేక విరక్తి చెందారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు గత రెండేళ్లుగా నీలకంఠపురంలోనే ఉంటూ సామాన్య రైతులా కనిపిస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు బలంగా ఉన్నాయి రాష్ట్ర విభజన అనంతరం అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వీడినా ఆయన మాత్రం ధైర్యం కోల్పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు నీలకంఠపురంలో ఆలయ నిర్మాణానికి సంకల్పించి సొంత గ్రామానికే పరిమితమయ్యారు ప్రస్తుతం ఆలయ నిర్మాణం కొలిక్కి తెచ్చారు ఆలయం పూర్తి కావడంతో కొంత విశ్రాంతిలో ఉన్న ఆయనకు ఒకప్పుడు రాజకీయాల్లో క్షణం తీరిక ఉండేది కాదు పగటిపూట ఆలయ నిర్మాణం వ్యవసాయం తప్ప వేరొక పనిపై ధ్యాస పెట్టేవారు కాదు తలపాగా చుట్టి పంచకట్టుతో తెల్లటి గడ్డంతో టీవీఎస్ ఫిఫ్టీపై అలా ఊరిలో తిరుగుతూ పెద్దలతో అభిమానులతో సరదాగా గడిపేస్తున్నారు ఆయన అభిమానులకు ఓ కొత్త లుక్ను పరిచయం చేశారు రఘువీరారెడ్డి పంచాయతీ ఎన్నికల్లో టీవీఎస్ ఫిఫ్టీ వాహనంపై భార్యను కూర్చోబెట్టుకొని ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన అందరినీ ఆకట్టుకున్నారు ప్రతిరోజు సాయంత్రం కాగానే రచ్చబండపై గ్రామంలోని స్నేహితులు పెద్దలతో సమావేశం కావడం వారితో ముచ్చట్లు పెట్టుకోవడం ఆయన దినచర్యగా మారింది అయితే ఆయన పెట్టుకున్న సంకల్పం పూర్తి కావడంతో ఇకపై రఘువీర ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక సైలెంట్గా ఉండిపోతారా అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది ఇటీవల కాలంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు రెడ్డిని కలిసి వెళుతున్నారు ఢిల్లీ పెద్దల నుంచి కూడా పిలుపు వచ్చింది అయితే ఆయన నిర్మించిన ఆలయంలో పదిహేను రోజుల పాటు చేపట్టాల్సిన హోమాలు యాగాలు ఉన్నాయి దీంతో ఆయన ఢిల్లీ వెళతారో లేదో అన్న దానిపై క్లారిటీ రావడం లేదు ఆయన ఢిల్లీ వెళతారో లేదో చూడాలి ఒకవేళ ఢిల్లీ వెళితే మళ్ళీ కాంగ్రెస్ పటిష్టతపై ఫోకస్ చేయొచ్చు మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ప్రస్తుతం ఆయన పొలిటికల్గా చురుగ్గా లేకపోయినా ఇతర పార్టీ నేతలు చాలా మంది వచ్చి ఆయనను కలిసి వెళుతున్నారు కాంగ్రెస్లోని పాత మిత్రుడు ప్రస్తుత టీడీపీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మంచి మిత్రుడు ఆలయ సందర్శనానికి నీలకంఠాపురం వచ్చిన జేసీ రఘువేరాతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అదే సమయంలో రాయలసీమ జలాల కోసం కలిసి పోరాటాలు చేద్దామని కోరినట్లు తెలిసింది కానీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు అంటున్నారు జేసీ బయటకు ఆ పేరు చెబుతున్నా ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించడానికి ప్రభాకర్ రెడ్డి వెళ్లారనే చర్చ జరుగుతోంది దీనిపై ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబు అనుమతి కూడా తీసుకున్నట్లు పొలిటికల్ టాక్ మరి రఘువీరారెడ్డి మదిలో ఏముందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు ఇదే సమయంలో ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్లో కదలికలు రావడం మొదలయ్యాయి దీంతో అందరి దృష్టి రఘువీరపై పడింది ఈ సీనియర్ నాయకుడు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది